let me insert break point. Next, I want to insert my break point in the other code, whatever it is. Read table is bus. You could go break point. First time execute it, first start out and execute it. Then individual field routine. Both I want to debug. So I've inserted breakpoints at both the places here. Okay. Now it has stopped at breakpoint. You know, but what does this code do? So what I'll do, I'll just insert a breakpoint here and then jump there directly. I don't have to worry on what that is doing. First, already on the top you've done a declaration as what? Aim declaration. I tab and internal table declaration. Our table will be able to get aim. But aim columns would I? You declare saying I want internal table I tab which is similar to columns of G0 map and G0 map table M columns with same columns it creates this internal table. Now let's see that it says to do 0 records but 2 columns. How did it bring those 2 columns? How did it bring old G0 new G0 etlo chinda bus? You said data I tab type standard table of ZGO అంటే ZGO లో ఏమైతే కాలమ్స్ ఉన్నాయో అదే కాలమ్స్ నాకు ఒక ఇంటర్నల్ టేబుల్ ఐ టాబ్ అనే పేరుతో క్రియేట్ కావాలని చెప్పినప్పుడు ఇట్లా క్రియేట్ అయిందన్న సేమ్ కాలమ్స్. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? లేదు. సో ఇట్లా దీంట్లో చాలా రోస్ ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు, ఇంకా ఫిల్ చేయలే. నెక్స్ట్ ఇంకోటి మనం ఇంకోటి కూడా డిక్లేర్ చేస్తాం. ఏంది డబ్ల్యూ అనేది ఏందన్న? ఇది ఏందన్న ఐ టాబ్కి డబ్ల్యూకి ఏం తేడా? రెండిట్లో సేమ్ కాలమ్స్ ఉంటాయి. ఏమిటి ఐ టాబ్లో వచ్చేసి మల్టిపుల్ రోస్ ఉండొచ్చు, ఇట్స్ టేబుల్. వర్కర్లు మాత్రం ఒక రికార్డే ఉంటుంది. కాబట్టి చూడు, డబ్ల్యూ కొడితే ఇట్లా చూపిస్తుంది నిలువుగా, అంటే సడన్లీ ఫీల్డ్ సింబల్ ఒకే రికార్డే ఉంటుంది. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం రెండు ఖాళీ ఉన్నాయి. ఓకే, వన్స్ ఐ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద టేబుల్ అంటే రీడ్ ఆల్ ద డేటా ఫ్రమ్ ద టేబుల్ అండ్ పుట్ ఇన్ టు వాట్ ఇన్ టు టేబుల్ ఐ టాబ్ అన్నాము. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాగానే ఏం కావాలి నువ్వు చెప్పు? రీడ్స్ ఆల్ డేటా డూ వాట్? ఇక్కడ ఇంటర్నల్ టేబుల్ డేటా పెట్టాలంటే ఇప్పుడు చూడు, ఇంటర్నల్ టేబుల్ 0 అంటుందన్న, 0 × 2 అంటే 0 రికార్డ్స్ విత్ 2 కాలమ్స్ ఇన్ ఇట్ అన్నట్టు. ఇప్పుడు నేను రన్ చేయగానే నాకు ఆ డేటాబేస్ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయన్న? నేను సెలెక్ట్ స్టార్ అన్ని రికార్డ్స్ అంటారు, దెర్ ఇస్ నో వేర్ క్లాస్ ఇన్ ఇట్, ఐమ్ రీడింగ్ ఆల్ డేటా. సో 2 రికార్డ్స్ వచ్చే ఐటమ్లు కూర్చోను. నో, లెట్ మీ సే F5 అయిపోయిందా? ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏమంటుంది చూడు, గమనించు ఏముంటుందన్న, 2 × 2 అంటే దిస్ టేబుల్ ఇస్ గాట్ 2 రికార్డ్స్ విత్ 2 కాలమ్స్. ఐ కెన్ సీ ద 2 రికార్డ్స్. ఎక్కడి నుంచి వచ్చినాయి మీరు 2 రికార్డ్స్? ఆ డేటాబేస్ టేబుల్లో ఉన్న 2 రికార్డ్స్ రీడ్ చేసి అప్పుడు ఇంటూ ఐ టాబ్ అది కాన్సెప్ట్. సో మై స్టార్ట్ రొటీన్ ఈజ్ ఓన్లీ ఫిల్లింగ్ మై రిక్వైర్డ్ డేటా ఇంటూ ఇంటర్నల్ టేబుల్ కెప్ట్ రెడీ, దట్స్ ఇట్. ఓన్లీ డేటా ప్రిపరేషన్ యాక్టివిటీస్ డన్ దర్, నో ఫిల్లింగ్, నథింగ్. సో ఇస్ దిస్ రొటీన్ గెటింగ్ ఎగ్జిక్యూట్ ఓన్లీ వన్స్ ఫర్ దట్ ప్యాకెట్? ఓకే, లెట్ మీ గో టు ద నార్మల్ రొటీన్. ఇది నా ఫీల్డ్ లెవెల్ రొటీన్. ఐ జస్ట్ పుట్ F8 సో ఇట్ స్టాప్ ఫర్ ద నెక్స్ట్ బ్రేక్ పాయింట్. ఇది ఫీల్డ్ లెవెల్ రొటీన్. ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫీల్డ్ లెవెల్ రొటీన్ అన్న 20 రికార్డ్స్ లోడ్ చేస్తారు, ఎన్నిసార్లు వస్తుంది? 20 రికార్డ్స్ రావాల్సింది. చూడన్నా, ఐ టాబ్లో డేటా ఏముందో నీకు తెలుసు, వర్క్ ఏరియల్ ఏముందన్న? ఆల్రెడీ ఇక్కడ క్లియర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి క్లీన్ అయిపోతూ ఉంటుంది. ఓకే, నువ్వు ఇంకా ఇక్కడ కూడా ఒక బ్రేక్ పాయింట్ పెట్టచ్చు. ఐ కెన్ పుష్ ద డేటా బ్యాక్వర్డ్, షిఫ్ట్ F12 కొడితే ఎనిక్కిపోతుంది బ్రేక్ పాయింట్, అక్కడ పోతుంది, ఆగుతుంది. ఓకే, ఇక్కడ ఆగింది అంటే ఇఫ్ ఇస్ క్లియర్ అంటే వాట్ ఇట్ జస్ట్ క్లీనింగ్. ఐ నో దర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్ టు క్లీన్, బట్ ఫస్ట్ టైం ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైం ఏంటి, రీడ్ టేబుల్ ఐ ట్యాబ్, రీడ్ ది కంటెంట్ ఆఫ్ ఐ ట్యాబ్ అండ్ పుట్ ఇన్ టు వాట్ వర్కేరియా కెన్ హోల్డ్ 1 రికార్డ్. ఆ ఏదైతే రికార్డ్ రీడ్ చేస్తున్నా అది వర్కేరియాలో పెట్టు. ఏ కండిషన్ ఏంది, వేర్ ఐ టాబ్లో ఓల్డ్
geo. Now incoming geography is what? 96 what? Source field geo ante the incoming record geography is what? 9608. ఇప్పుడు ఏమంటారంటే ఐ ట్యాబ్ లో ఓల్డ్ జియో 9608 అయిన రికార్డ్ ని అంటే ఈ సెకండ్ రికార్డ్ ని తీసుకు ఎక్కడ పెట్టాలి? వర్క్ ఏరియాలో పెట్టాలి. ఓకేనన్నా? ఇప్పుడు ఏం చేస్తుంది? ప్రస్తుతానికి వర్క్ ఏరియాలో ఏం లేదన్నా. ఓకేనా? ఇప్పుడు అంటున్నా, ఇప్పుడు సోర్స్ ఫీల్డ్ జాగ్రఫీ ఇన్కమింగ్ రికార్డ్, ఫస్ట్ ఇన్కమింగ్ రికార్డ్కి సోర్స్ జాగ్రఫీ ఫీల్డ్ ఏముంది? 9608. రీడ్ ది రికార్డ్ ఫ్రమ్ ఐ ట్యాబ్, పుట్ ఇన్ టు వర్క్ ఏరియా వేర్ మై ఓల్డ్ జియో ఈస్ వాట్ 9608, విచ్ ఇస్ ఇన్కమింగ్ జియోగ్రఫిక్ కి. ఆ రీడ్ చేయగానే ఏమవుతుందంటే ఇప్పుడు వర్క్ ఏరియాలోకి ఏదో వచ్చింది చూడు, డబుల్ క్లిక్ ఆన్ ద వర్క్ ఏరియా అండ్ సీ. ఆ 9608 సంబంధించిన రికార్డ్ వర్క్ ఏరియాలోకి వచ్చిందా? నీకు కావాల్సింది ఏంది ఫస్ట్? రిజల్ట్ లేక వాట్ ఇస్ దట్ యూ వాంటెడ్? ఈ వర్క్ ఏరియాలో ఉన్న వాట్? న్యూ జియో బస్. ద హౌ టు రెఫర్ వర్క్ ఏరియా ఐఫన్ న్యూ జియో అంటే అది వస్తుంది. ఏదొస్తుంది? ఈ వాల్యూ వస్తుంది బస్. సో ఐఎమ్ సెయింగ్ సైజ్ ఆఫ్ బర్స్ ఏముంది బస్? 0/5. ఇట్స్ ఎవర్ సక్సెస్ఫుల్ రీడ్ దర్ స్టేట్మెంట్. సో రిజల్ట్ ఈక్వల్, రిజల్ట్ ఏముంది? ఒకటి బ్లాంక్ బ్లాంక్ ఉంది. రిజల్ట్ ఈక్వల్ టు వాట్? వర్క్ ఏరియాలో ఉన్న న్యూ జియో ఉన్న, వర్క్ ఏరియాలో ఉన్న న్యూ జియో ఏంది? కొత్త జియో బస్. దట్ గెట్స్ అసైన్ టు రిజల్ట్ బస్. వాట్ ఇస్ రిజల్ట్ బస్? 0608. వాట్ ఎవర్ అసైన్ రిజల్ట్ దట్ విల్ బి గెటింగ్ అంటూ మై టార్గెట్ ఆబ్జెక్ట్. సో దిస్ వే ఇట్ కీప్స్ రన్నింగ్ ది లూప్ ఫర్ హౌ మెనీ టైమ్స్? 20 times. 20 రికార్డ్స్ కాబట్టి 20 times తిరుగుతుంది. దీని మించి ఇంకా నాకు కాదు. దిస్ ఇస్ మ్యాక్సిమం ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్. యా, రొటీన్ ఈస్ దేర్ ఇన్ ద జనరేటర్ ప్రోగ్రామ్, రైట్? ఆల్ ద రొటీన్స్ వుడ్ బీ ఇన్ సమ్ ప్రోగ్రామ్. దట్ ఈస్ వేర్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దట్ ప్రోగ్రామ్ అండ్ ఇన్సర్టింగ్ దోస్ బ్రేక్ పాయింట్స్. ఎక్స్ట్రాస్ మెనూ డిస్ప్లే జనరేటర్ ప్రోగ్రామ్, దట్స్ అ ప్రోగ్రామ్, దట్ ఇస్ అ కన్సల్ట్ ప్రోగ్రామ్ విత్ ఆల్ ద ట్రాన్స్ఫర్మేషన్ రూల్స్ వాట్ యూ మెయింటైన్. Once you fix a routine, it will be executing on all the records anytime, whenever you load, any day, any time you load, it executes on. Yepa, tough unda? The gabay problem le kada? Done. Inka kodige yepa? ఇప్పుడు మార్ఫ్ ఎందుకు చేయాలి నీవు? నాకు రిక్వైర్మెంట్ లేదు. నాకు రిక్వైర్మెంట్ ఏంది? వర్క్ ఎరర్ తీసుకుని వర్క్ ఎరర్లో ఉన్న నాకు కావాల్సిన వాళ్ళని రిజల్ట్కి వెళ్ళి, ఏదైతే నేను రిజల్ట్కి వేస్తానో అది క్యూబ్లోకి వెళ్తా ఉంటుంది అంతే. ఈ సినిమాలో నాకు మాడిఫై అవసరం అంత. వర్క్ ఎరర్ మాడిఫై అయితే ఓల్డ్ స్టైల్ కూడా అంత ఫీల్ సింబల్. ఓకే, రివర్స్ డన్. ఇప్పుడు ఇంకా నాకు చూడు, ఇంకా నెక్స్ట్ ఇంకా మోర్ ఆప్టమైజ్ చేయాలంటే ఫర్ ఆల్ ఎంట్రీస్ వాడతారనమాట. ఫర్ ఆల్ ఎంట్రీ అంటే చూడు, కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది బట్ బస్ ఇన్ దిస్ టేబుల్ దెర్ ఓన్లీ 2 records, సో నథింగ్ ఈజ్ స్టాపింగ్ యూ ఆర్ నో వన్ ఈజ్ స్టాపింగ్ యూ ఇన్ ద పర్ఫార్మెన్స్ వైజ్ బికాస్ దెర్ ఓన్లీ 2 records. ఇమాజిన్ దిస్ టేబుల్ హెస్ గాట్ 10 crore records. దెన్ ఇఫ్ ఎస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్ అంటే ఏమవుతుంది? 10 crore records వచ్చి ఐ ట్యాబ్లో గుర్తుంటుంది. సిస్టమ్ ఇట్లా వణుకుతూ ఉంటుంది. డజన్ మేక్ సెన్స్. సో బికాస్ ఐ గాట్ 10 crore records ఇన్ మై టేబుల్ but how many records I am loading from the source? 20 records. For processing 20 records, I am reading how many records? 10 crore records into internal table. Does it make sense? Maximum I would need 20 records. If I understand that all my 20 records are with different old geo, I only have to collect not all the 10 crores. I only have to collect only those records where my old geo matches first. మ్యాక్సిమం 20 records వాళ్ళు అంటే, ఇఫ్ ఐ అస్యూమ్ దట్ ఆల్ మై 20 records హవ్ గాట్ డిఫరెంట్ ఓల్డ్ జియో ఉంటే, ఆ 20 old geo records తీసుకురావాలి, వేరే రికార్డ్స్ అవసరం లేదు. అర్థమైందన్నా? అంటే హౌ డూ యూ నో వాట్ రికార్డ్స్ ఆర్ కమింగ్ ఇన్ ఫ్రమ్ ద సోర్స్? ద సోర్స్ రికార్డ్స్ విల్ బి ఇన్ ద టేబుల్ సోర్స్ ప్యాకేజ్. సో వాట్ ఐ షుడ్ డూ ఇస్ ఐ వుడ్ లైక్ టు రీడ్ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్ జెడ్ జియో అండర్స్కోర్ మ్యాప్. ఓకే, వేర్ ది ఓల్డ్ జియో ఇన్ మై డేటాబేస్ టేబుల్ మ్యాచెస్ టు ఓల్డ్ జియో ఇన్ మై ఇంటర్నల్ టేబుల్ సోర్స్ ప్యాకేజ్ జాయిన్. అర్థమవుతుందండి? నా సోర్స్ ప్యాకేజ్లో ఏదైతే జాగ్రఫీ ఫీల్డ్లో ఉన్న కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్కి సంబంధించిన రికార్డ్సే ఈ టేబుల్స్ రీడ్ చేయాలి, నాట్ ఎవ్రీథింగ్. యూ వై ఎమ్ డూయింగ్ దట్? ఇఫ్ ఎస్ సెలెక్ట్ స్టార్, ఇట్ విల్ బి రీడింగ్ ఎవ్రీ టైమ్ ఫర్ ఎవ్రీ ప్యాకెట్ ఇట్ విల్ బి రీడింగ్ ఆల్ ద రికార్డ్స్. వాట్ డజన్ మేక్ సెన్స్? Imagine if this table is huge, it will fail, saying cannot accommodate so much of data.
ఎక్కడ మన ఇంటర్ టైప్ ఉందో మెమరీ అంత అలగేట్ కాదు అప్పుడే ఒకవేళ అలగేట్ చేసినా ఇట్ ఈస్ ఆక్యుపై హ్యూజ్ మెమరీ స్పేస్ రన్ టైమ్ మెమరీ స్పేస్ ఓకే సో పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సిస్టమ్ విల్ గో డౌన్ సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ టేబుల్లో నుంచి డేటా తీసుకునేటప్పుడు అన్నీ తీసుకోవద్దు సెలెక్ట్ డేటా ఫ్రమ్ దిస్ టేబుల్ వేర్ చూడు వేర్ మై ఓల్డ్ జియో మ్యాచెస్ టు ద జియోగ్రఫిక్ కాలమ్ ఇన్ మై సోర్స్ ప్యాకేజ్ బస్ అప్పుడు నా సోర్స్ ప్యాకేజ్ అంటే నా ప్రాసెస్ చేయాల్సిన రికార్డ్స్ నేను ఏవైతే రికార్డ్స్ ప్రాసెస్ చేయాలో దానికి సంబంధించిన జియోగ్రఫిక్ రికార్డ్సే రీడ్ చేయ వేరే రీడ్ చేయొద్దు అంట ఫర్గెట్ అబౌట్ రైటింగ్ ఇన్ అబౌట్ బస్ ఇంగ్లీష్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అర్థమైంది లాజిక్ ఆల్ ది రికార్డ్స్ వాట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సోర్స్ ఆర్ ఇన్ విచ్ టేబుల్ వాజ్ సోర్స్ అండర్స్కోర్ ప్యాకేజ్ ఇన్ సోర్స్ అండర్స్కోర్ ప్యాకేజ్ డూ వీ హ్యావ్ ఎ కాలమ్ కాల్డ్ జియోగ్రఫిక్ కీ విచ్ లైక్ ద ఓల్డ్ వాల్యూ 9608930891081111 ఆల్ ద ఓల్డ్ వాల్యూస్ విల్ బి దర్ ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఆల్ ది రికార్డ్స్ ఫ్రమ్ ద డేటాబేస్ టేబుల్ ఐ వుడ్ లైక్ టు రీడ్ ఓన్లీ దోస్ రికార్డ్స్ ఫ్రమ్ ద డేటాబేస్ టేబుల్ వేర్ మై ఓల్డ్ జియో ఈజ్ ఈక్వల్ టు ద జియోగ్రఫిక్ కీ ఇన్ మై సోర్స్ ప్యాకేజ్ సోర్స్ ప్యాకేజ్ ఉన్న జియోగ్రఫిక్ కీస్కి రీడ్ చేయి వేరే అవసరం లేదు ఎందుకంటే Anyway, I'm not going to use them in my logic. I use only those records where my geography key matches to the old key. Others I'm not using any of them. Kada? So, if I need to read like that, so select star may not work out. So, I'll say select star, select all the records, all the columns. Star ante endi? Star doesn't say all the records, all columns. Okay, all columns from table and put into the central table. Fine, okay. And I have a where clause that I would need to restrict the rows where the old geo in this table ee table on the old geo is equal to what source package lo unna in source package what is my field for geography I don't remember if I go top I can get the field name add on the geography key target key. This is a field name for geography key. Into table for all entries in source underscore. ఇదనే చూడన ఏముందన్న సెలెక్ట్ స్టార్ అంటే ఆల్ ద కాలమ్స్ ఫ్రమ్ విచ్ టేబుల్ ఫ్రమ్ జెడ్ జియో మ్యాప్ అండ్ వాట్ ఆర్ ద record which is collecting you have to put into what into internal table I tab for all entries in for all the records what I have in source package matching with old geo is equal to geography key in my table source package ante aa source package table lo unna evaithe geography keys unnayo aa keys ki match ay records ni iskura vela iskura avuddanta matching column endi aa table lo old geo vachesi na source package lo geography key ki match kavala aa records ni iskura vela iskura avuddu antaru Will this reduce the result of records coming from table? Nick 10 crore records unna kuda enni chestunna maximum 20 records load chesthe. If you maximum possible then okoka record okoka say different old geographic key anukona 20 records vastayi. 10 crore records ni I tab lo techeki 10 records I tab lo techeki performance theda untunda undadu. Adi. So ure good ga select star ante ekokunda inka kondiga optimize ga they use for all entry statement. And just get only the required data into the internal table from the database table. A database table only records techukondi naaku avasaramaina records techukuntunna. So matching with geography key in my source package versus the old geo in my table. Ante. And then ippudu ee scenario niki pedda theda ganapadundi rendu records lo rendu match ayyadu rendu ettukostu antu kani imagine a table with huge records. Okay. మీకు కూడా అర్థం కావడానికి ఏం చేస్తున్నట్టు యూటిలిటీస్ టేబుల్ ఎంట్రీస్ ఇప్పుడు మూడో రికార్డు ఒకటి పెట్టాను నా టేబుల్ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయన్నా మూడు రికార్డులు ఉన్నాయి కానీ నీ ఇన్కమింగ్ రికార్డ్ ఏది డబ్బులైన లేదు సో ఈ రికార్డు రీడ్ కాకూడదు ఓకే I know it will fail. I am not worried on the failure. I want to debug this and see.
See, with all the routines, it forms this program, display program, what I am seeing here. Yeah, from 6 o'clock I am telling that. In fact, I was not telling, I was shouting. That was all. Yeah, so next break point I want to stop. Just focus on, I know my Jio table has got 3 records, but because of this where class, where you are matching only with the geographic. Now look at this. First of all, look at the source package. The source package lo for geographic key, what is it? Where is that column? This one, okay? And get all the distinct values 9608 and 9503. Even if you look at all 20, there are only 2 values, 9608, 9503. అంటే నేను ఈ కాలమ్స్కి ఆ ఓల్డ్ మ్యాచ్ చేసి ఓల్డ్ ఆ రికార్డ్స్ తీసుకురా అని చెప్తున్నా. ఓకే, అండ్ మై డేటాబేస్ టేబుల్ హెస్ గోట్ డబుల్ అండ్ డబుల్ విల్ దట్ రికార్డ్ కమ్ ఇన్ టు ఐటాబ్. నో, ఎగ్జిక్యూట్ దట్ దిస్ ఐటాబ్. నౌ ఎగ్జిక్యూట్ దిస్ ఎఫ్ఐ, ఎగ్జిక్యూట్ ది సెలెక్ట్ స్టేట్మెంట్. నౌ గోట్ ఐటాబ్. వై ఓన్లీ 2 రికార్డ్స్? వై నాట్ ద 3 రికార్డ్స్? యాడ్ ఇఫ్ యూ రిటర్న్ అ సెలెక్ట్ స్టార్, దెన్ ఇట్ రిటర్న్ ఇట్ బ్రాట్ దోస్ 3rd రికార్డ్ ఆల్సో వితౌట్ ఎనీ వేర్ క్లాస్. సిన్స్ ఐ ఇంక్లూడెడ్ వేర్ క్లాస్ విత్ ఫర్ ఆల్ ఎంట్రీస్, ఇట్ ఇస్ జస్ట్ బ్రింగింగ్ ఓన్లీ రెస్పెక్ట్ టు కరస్పాండింగ్ రికార్డ్స్ ఫర్ మీ. So will it improve performance? Possibly. Yeah, this is, so that is a style of writing in it in more optimized way of writing it. Inka. Okay, number Sartamenda. Inka and Marasan. Still I am changing it. Look at my thought now. Boss, Chudbus. You are getting some geography key from the source, some wrong values, yeah? And then based on the wrong value, you are finding out correct value from the table and filling in. So in the start routine, you are filling internal table. In the field level routine, you are doing read. How many times will the read do? How many times is my read getting executed? 20 times, right? I can also do this way. Look at this. Chudvasa. Chud concentrate. Now, do I have this geographic key here? Yes. So, can I act? I am able to access this column values in the start routine. In the start routine itself, I will use a table source package, loop through, and what are the old values? There only I will replace with new values. Then, here instead of writing routine, can I do a direct mapping? Just try to understand what I am trying to do now. Change. Now here I know what is old value for new value, right? Here only. Anyway, I am looping through, right? Let me loop through. Anyway, I am looping 20 times here. Within that loop, what I will do? Read table, itab, into work area with the key. Old Jio is equal to what is my geographic key field name? Incoming field. How many of you understand this?
How many of you understand this? So need is good. Time for jai. So this is a loop starts and loop ends here. And this is an if ending starting here. And with this, now loop starts, first record will get into what? This field symbol. In the field symbol, you are modifying currency and unit. From the field symbol geography key, you are reading this internal table which is already filled at the top and reading the work area. So you get the new geo and old geo and work area. From the work area, new geo, I am assigning it to what? Field symbol back. A field symbol on the old value, but new value, a new value, a field symbol, automatically table maripoddi. End of the loop, a source package like Kotakal old geographic key low, old value celebrate Kotaval is put in. Right? A Kotaval is part of the crane in routine rile of the bus. So, routine a rhyme. Or age a subject already accurate source package low, geographic key key, but the value marches a model accurate. A march in a value cross in Jelante, direct mapping, you could routine rhyme as a little. నా పాయింట్ ఏమంటే ఎట్లా ఆడ లూప్ తిప్పుతున్నా 20 times, ఇది మళ్ళీ 20 times ఎందుకంటే ఆ లూప్లో రాసేస్తే ఒక లూప్ చాలు కదా అని. ఇట్లా కూడా ఎందుకు చేయకూడదు? బై యూజింగ్ బికాస్ ఇన్ ద స్టార్ట్ రొటీన్ ఐ కెన్ యాక్సెస్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ సోర్స్. సో జాగ్రఫీ కీ ఈజ్ మై సోర్స్ ఫీల్డ్ కదా, ఆ జాగ్రఫీ కీనే మార్చేస్తా వాళ్ళని అక్కడే మార్చేస్తే ఇంకా డైరెక్ట్ మ్యాపింగ్ పెడుతుంది అయిపోయాయి కదా. బికాస్ మై ఫీల్డ్ లెవెల్ రూల్స్ ఆర్ ఎగ్జిక్యూట్ ఆఫ్టర్ మై స్టార్ట్ రొటీన్ బస్. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్? అర్థమైందమ్మా? ఒక్కరికి అర్థమేనా? రైట్. సో అదర్స్ విల్ అండర్స్టాండ్ మోర్ ఆన్ వెన్ ఐ డీబగ్ దిస్. ఓకే, ఓకే బస్. సో నో మై కంట్రోల్ ఇస్ ఆఫ్ ద సెలెక్ట్ స్టేట్మెంట్, యూ నో అబౌట్ దిస్. నో ఇట్ విల్ జస్ట్ ఫిల్ వాట్ ది ఐ ట్యాప్. సో టూ రికార్డ్స్ ఆఫ్ కమింగ్ ఐ ట్యాప్. నో వాట్ విల్ దిస్ డూ? ఇప్పుడు సోర్స్ ప్యాకేజ్లో వెళ్తే 20 records ఉన్నాయి. 20 records ఫస్ట్ రికార్డ్ ఓల్డ్ జి ఏముందన్న 9608. ఆ టేబుల్లో 9608 ఏముంది? యాక్చువల్లీ న్యూ జియో ఏముంది? ఏముందన్న 608 అన్నది కదా. చూడు ఏం చేస్తుంది. ఇప్పుడు లూప్ స్టార్ట్ అయితే ఏమైందన్న? ఆ ఫీల్డ్ సింబల్కి ఫస్ట్ రికార్డ్ వస్తుందా? ఫస్ట్ రికార్డ్ వస్తే అప్పుడు ఫీల్డ్ సింబల్లో డేటా ఏముంటుంది? ఫస్ట్ రికార్డ్ వచ్చుకోవచ్చు. ఫస్ట్ రికార్డ్లో జాగ్రఫీకి ఏముంది? ఇంకా ఇక్కడ 9608 ఉంది. ఓకే, కానీ ఇది మామూలు మార్చు, క్లియర్ చేయి. ఇప్పుడు ఏమన్నా రీడ్ ఐ ట్యాబ్ వర్క్ ఏరియల్ ఇంకేం రికార్డు లేదు. ఇప్పుడు రీడ్ ఐ ట్యాబ్ ఇంటూ వర్క్ ఏరియల్ సోర్స్ ఫీల్డ్ జాగ్రఫీకి ఏముంది? ఈ ఐ ట్యాబ్లు ఏమున్నాయి? అన్ని రికార్డ్ రెండు రికార్డ్ 9608 రికార్డ్ ఉందా? 9608కి న్యూ జాబ్ ఇమ్మంటే ఏమిస్తుంది? 0608 ఇస్తుంది. రీడ్ చేయి. రీడ్ చేస్తే వర్క్ ఏరియాలోకి వెళ్తే వర్క్ ఏరియాలో ఏమున్నాయి? మొత్తం రికార్డ్ ఉంటుంది. వర్క్ ఏరియాలో ఇది మాత్రం కావాలంటే ఏంది? వర్క్ ఇయర్ ఐఫోన్ న్యూ జియో అంటే ఏమవుతుంది? బస్ 0608. అండ్ ఐఎమ్ టేకింగ్ దిస్ వర్క్ ఇయర్ ఐఫోన్ న్యూ జియో అండ్ మాడిఫైయింగ్ వాట్ ది ఫీల్డ్ సింబల్. ఇప్పుడు ఫీల్డ్ సింబల్ ఏముంది చూడండి. ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయకముందు ఇంకా ఓల్డ్ ఉంది 9608. లెట్ మీ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సైజ్ అబ్బర్స్ 0 లోపల ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసేసరికి ఇప్పుడు ఏమైంటుంది చూడు? 9608 వచ్చింది, 0608 అయింది. అంటే అక్కడక్కడ దాంట్లో ఉన్న పాత వాళ్ళని పట్టుకుని కొత్త వాళ్ళు కనుక్కొని కొత్త వాళ్ళని పెట్టేస్తుంది. ఇఫ్ ఐ మాడిఫై ఇట్ హియర్ విల్ ఇట్ మాడిఫై ద రికార్డ్ ఇన్ ద టేబుల్?
టేబుల్లో చూడండి 9608 ఉన్న ఫస్ట్ రికార్డ్కి 0608 అయిపోయింది అక్కడే. అంటే ఐఎమ్ మోడిఫైయింగ్ ది ఇన్కమింగ్ రికార్డ్. సో వన్స్ మై అన్ని రూప్ తిప్పింది అనుకుంగా, నేను తిప్పుతా చూడు ఫస్ట్ ఇది గమనించాను, నెక్స్ట్ రికార్డు గమనించు, ఈ వాల్యూ గమనించు. ఏమైంది, మారిందా 06? అట్లా అన్ని రికార్డ్స్ మారిపోతుంటారు చూడు, మారుతుందా? ఆ ఓల్డ్ 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 జియో పై కొత్త జియో పడతా ఉంటుంది, ఇట్ కీప్స్ రిప్లేసింగ్ ఇట్. నౌ సమ్ పీపుల్ కుడ్ అండర్స్టాండ్ నౌ అట్లీస్ట్ వెన్ ఐ సే లూపర్ సోర్స్ ప్యాకేజ్, ఈచ్ రికార్డ్ విల్ కమ్ టు ఫీల్డ్ సింబల్, ఆ ఫీల్డ్ సింబల్లో ఉన్న ఓల్డ్ రికార్డ్ పట్టుకుని ఆ రీడ్ స్టేట్మెంట్ పట్టుకుని కొత్త రికార్డ్ తెచ్చి ఆ కొత్త రికార్డ్ మళ్ళీ ఆ ఫీల్డ్ సింబల్ పెడితే, ఫీల్డ్ సింబల్ పెడితే ఆటోమేటిక్ టేబుల్లో మాడిఫై అవుతాను అది పాయింట్. సో ఇన్కమింగ్ రికార్డ్స్ని మాడిఫై చేస్తున్నాను బస్, మళ్ళీ లూప్ తిప్పుకోండి లోపల, అప్పుడు ఇన్కమింగ్ రికార్డ్స్ మాడిఫై చేస్తాం కాబట్టి అప్పుడేమవుతుంది. సో ఇన్ ద నెక్స్ట్ ఫీల్ లెవెల్ రూల్స్ లేనిది, ఆల్రెడీ ఏదైతే సోర్స్ నుంచి వస్తుందో, వాట్ ఆర్ ద వాల్యూ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సోర్స్ ఇన్ జాగ్రఫీ కాలమ్, ఐ మాడిఫైడ్ ఇట్ విత్ ద వాల్యూ వాట్ ఐ వాంట్, దెన్ ఐమ్ జస్ట్ గోయింగ్ విత్ నార్మల్ డైరెక్ట్ మ్యాపింగ్. అప్పుడు అంత కరెక్టా? మళ్ళీ రీడ్ అవసరం లేదు, సోర్స్ ప్యాకేజ్లో మాడిఫై చేసిన నాకు కావాల్సిన వాల్యూ కాబట్టి డైరెక్ట్ మ్యాపింగ్ చేసుకోవడం నేను. డిడ్ యు గెట్ దిస్ బస్? ఇలాగైనా కూడా ఉండొచ్చు సినారియోస్. ఇప్పుడు క్వశ్చన్, వై విల్ యూ స్టార్ట్ రొటీన్ అంటే ఏం చెప్తావు? టు డిలీట్ అన్వాంటెడ్ రికార్డ్స్ అంటాము. వీ కెనాట్ సే లైక్ దట్. బేసిక్లీ సే స్టార్ట్ రొటీన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బిఫోర్ ఫీల్ లెవెల్ రూల్స్. ఎనీ లాజిక్ ఐ వుడ్ లైక్ టు ఎగ్జిక్యూట్ బిఫోర్ ద ఫీల్డ్ లెవెల్ రూల్స్, ఐ కెన్ డూ దట్ విత్ స్టార్ట్ రొటీన్. ఇట్ కుడ్ బి ఎదర్ ఇట్ ఈస్ అబౌట్ మ్యానిపులేటింగ్ ద టేబుల్ సోర్స్ ప్యాకేజ్ ఎదర్ బై మాడిఫైయింగ్ ఆర్ యాడింగ్ డిలీటింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ వాంట్ కెన్ డూ. బట్ ఎనీ డేటా ప్రిపరేషన్ యాక్టివిటీస్ విచ్ హాస్ టు గెట్ ఎగ్జిక్యూటెడ్ బిఫోర్ మై రూల్స్, ఐ కెన్ డూ దట్ విత్ వాట్ స్టార్ట్ రొటీన్. అది క్లియర్ ఆన్ దిస్ బస్ ఎవ్రీ వన్ దిస్ క్లియర్?